ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇసుక సమస్యపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. ఇసుక తవ్వకాలు, సరఫరా, స్టాక్ యార్డ్ల ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షలో చర్చించారు. వారం రోజుల్లో ఇసుక సమస్యను పరిష్కరిస్తామని ఏపీ గనుల శాఖ కార్యదర్శి రామ్ గోపాల్ స్పష్టం చేశారు. 10 రోజుల్లో 100,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా గోదావరి నదుల్లో భారీగా వరద ప్రవాహం ఉండడం వల్లే ఇసుక రీచ్లను ప్రారంభించలేకపోతున్నామన్నారు. ఇసుక తవ్వకాల బాధ్యతలు జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త నూతన ఇసుక విధానాన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాంట్లో భాగంగా జాయింట్ కలెక్టర్స్ని కూడాను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరకు మనకి అవసరం సరిపడుతుంది. 5,000 మెట్రిక్ టన్ తోటి స్టార్ట్ చేశాం సెప్టెంబర్ 5వ తారీఖున. ఇప్పుడు దాన్ని 30,000 టన్నులకి పెంచడం జరిగింది. క్రమేపీ దీన్ని ఈ నెల 30 రోజుల్లో కనీసం 1,00,000 మెట్రిక్ టన్నులు పర్ డే ప్రొడక్షన్ తీసుకురావాలన్నది అంచనా. ఇట్స్ ఎ గుడ్ సైన్, బట్ దీంతో ఫ్లడ్తో పాటు మనకు కావాల్సినంత ఇసుక కూడా వచ్చింది. సో అట్లాగా మనం సెప్టెంబర్ 5న 90 దాకా మనం రీచ్లు ఐడెంటిఫై చేసాం, ఓపెన్ రీచెస్. ఆ సంఖ్య ఇప్పుడు 150కి అయింది. 150 వరకు ఇప్పుడు ఇసుక రీచ్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాకుండా దాదాపుగా 38 డీసిల్టేషన్ పాయింట్స్, 85 పట్టా ల్యాండ్స్ మనం